గేట్లు ఫీట్లు తెలంగాణ పాలిటిక్స్ లో తీన్మార్ సీన్లు. కమాన్ మై బాయ్స్ అంటూ రూలింగ్ పార్టీ గేట్లు తెరిస్తే అంతొద్దు బాసు అంటూ సీఎం మీదే సొంత పార్టీలో విమర్శలు మొదలయ్యాయి. మీరు వస్తామంటే మేము వద్దంటాం అని వలస నేతలకు మోకాలడ్డు పెడుతున్నారు నేతలు. జంప్ జిలానీల సీజన్లో ఇదొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అటు అపోజిషన్ పార్టీ అటు నుంచి కూడా గేట్లు తీస్తున్న సౌండ్లు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా అటు ఇటు చేరికల మంటలు చెలరేగుతున్నాయి. టోటల్గా మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ఘాటుగా నడుస్తోంది. ఎత్తండ్రా గేట్లు, మార్చండ్రా కండువాలు. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. గేట్లు దాటి ఎవరొస్తున్నారో చూసుకోండి సార్. సొంత పార్టీ నుంచే రేవంత్కి ఎదురొత్తులు. ఈ 40 సంవత్సరాలలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను వదలకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు భయపడిపోతున్నారు. గేట్లు దాటితే మళ్ళీ నో ఎంట్రీ అంటున్న బీఆర్ఎస్. ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి బయటో, రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనేలేదు. మేము గేట్లు తెరుస్తామంటున్న కమలం పార్టీ. మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డా మీ ప్రభుత్వం కూలిపోవడానికి. తెలంగాణ అంతటా వలసల సలసల. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. నిన్నటిదాకా సీఎం కుర్చీ పవరింట చూపించా, ఇక నుంచి పీసీసీ చీఫ్ గా రెచ్చిపోతా అంటూ ఓపెన్ గా చెప్పి మరీ చెలరేగిపోయారు రేవంత్ రెడ్డి. గేట్లెత్తిన డ్యామ్ లో పోటెత్తిన వరదల షురు అయింది కాంగ్రెస్ లోకి వలసల జాతర. దానం నాగేందర్తో మొదలైంది, కడియం శ్రీహరి కె కేశవరావులతో గేరు మార్చుకుంది. లోక్సభ ఎన్నికల్లోగా అన్ని గేట్లు ఎత్తేయడం, వలసల బండి టాప్ గేర్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కేకే కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి ఆహ్వానించారు. మరో 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ. గ్రేటర్లో పోయిన పట్టును మళ్లీ సాధించాలి అన్న హస్తం పార్టీ ఈ విధంగా ఊపిరి పీల్చుకున్నట్టయింది. రాజ్యసభ పదవీకాలం మరో 2 ఏళ్లు మిగిలిన కారణంగా కేకే చేరికపై డైలమా నడుస్తోంది. నేడో రేపో ఆ క్లారిటీ కూడా వచ్చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్. మరోవైపు కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ ఎంట్రీ ఖరారైంది. స్టేషన్ ఖన్పూర్ కార్యకర్తలతో భేటీ అయ్యారు కడియం శ్రీహరి. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో కూడా సమాలోచనలు జరిగాయి. కాంగ్రెస్ ఆహ్వానాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు కడియం. మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళే విధంగానే ఉంటుంది తప్ప మీకు ఇబ్బంది కల్పించే విధంగా ఉండదు. మరి నా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన మీ అందరికీ మరొకసారి. కండువాలు మార్పించే డ్యూటీ కోసం పర్మనెంట్ గా హైదరాబాద్ లోని మకం పెట్టేశారు తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రేవంత్ టీం దాదాపు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నది అంచనా. ఈ విధంగా కారు పార్టీని ఖాళీ చేసే ఆపరేషన్ జోరుగా జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నట్టింట్లో మాత్రం వలసల మీద నెగిటివ్ రియాక్షన్లు మొదలయ్యాయి. ఆ పార్టీ నేతలు శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. కడియం కుటుంబాన్ని కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది పార్టీ లోకల్ క్యాడర్. స్టేషన్ ఖన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిరా, ఆమె అనుచరులు ఆందోళన బాట పట్టారు. కడియం శ్రీహరి దళిత వ్యతిరేకి, గతంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్కౌంటర్ చేయించారు. అటువంటి వాళ్లను చేర్చుకోవడంపై పార్టీ అధిష్టానం పునరాలోచించుకోవాలి అంటూ నిగ్గదీసి అడగడాలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు పరిచి కేసీఆర్ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కేసీఆర్ని వెన్నుపోటు పరిచి రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తున్నాడు. రేపు రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పరిచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, 100% బీజేపీలోకి పోతాడు. ఇది ఆయన నైజం. కేవలం అధికారం కోసం తప్ప ఆయన ఇంకో ఆలోచన లేదు. ఒక్క ఇంద్రమే కాదు, వలస నేతలకు పార్టీ గేట్లు తెరవడంపై పార్టీ లోపల గతంలో కూడా నిరసన వ్యక్తమైంది. గేట్లు తెరవడమేంటి, ఇళ్లకెళ్లి మరీ ఇన్విటేషన్ ఇవ్వడమేంటి అని నిలదీసిన వాళ్ళు, సీఎం సమక్షంలోనే కడుపు చించుకున్న వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళ ఇండ్లకు పోవడం ఏంటండి, నీ పర్సనాలిటీ నువ్వే తగ్గించుకుంటున్నావు అనేది నా ఉద్దేశం. వాళ్ళకు కూడా పదవులు ఇస్తే కార్యకర్త జీర్ణించుకోలేడు. ఇంతకంటే ఏం చెప్ప, ఇప్పటికన్నా నీలో మార్పు రావాలని కోరుతున్నా. అటు వలస రాజకీయం అవతలి పార్టీని కూడా ఉడికెత్తిస్తోంది. ఇప్పుడు గెంతిన వాళ్లు మళ్లీ మనసు మార్చుకుని బ్యాక్ టు బీఆర్ఎస్ అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు అని గులాబీ పెద్దలు తెగేసి చెప్పారు. పార్టీ మారేవాళ్లు తెలంగాణ ద్రోహులు, అసాంఘిక శక్తులు, పవర్ బ్రోకర్లుగా మారి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు అనే రొటీన్ విమర్శలు మరోవైపు. ఎవరైతే
పార్టీ మారాలన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళాలని మేము ఇతవు చేస్తూ ఉన్నాం. ఇలా కడియం శ్రీహర్ గారు గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు కదా, ఇలా టికెట్ తీసుకుని నీ సొంత ఇమేజ్ మీద గెలిపి చూద్దాం. ఇప్పుడు వయసు పెరిగిన ప్రతి వాడు మీదేమని అనుకుంటే కుదరదు. కమలం పార్టీ వర్షన్ మరోలా ఉంది. కేసీఆర్ సలహాతోనే కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని, లోపాయికారి ఒప్పందంతోనే కేసీఆర్ వలసల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తోంది బీజేపీ. అటు రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకాష్ తాలూకు సెగ తమ పార్టీని కూడా తాకుతుంది అన్న సందేహాలు లేకపోలేదు కమలం పార్టీకి. మేం కనుక గేట్లు తెరిస్తే 48 గంటల్లో రేవంత్ సర్కార్ కుప్పకూలుతోంది, 5 మంత్రులు మాతో టచ్ లో ఉన్నారు అంటూ ముందస్తు నొక్కుళ్లు మొదలుపెట్టింది బీజేపీ. దమ్ముంటే టచ్ చేసి చూడు అని రివర్స్ లో హెచ్చరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. మా కాంగ్రెస్ టచ్ చేసి చూడమానండి, ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఇలా స్టేట్ వైడ్ రచ్చగా మారింది తెలంగాణలో వలసల సీజన్. అప్పుడు కేసీఆర్ చేసిన తప్పునే ఇప్పుడు మనము చేస్తున్నామా అని కొందరంటే, వస్తున్న వాళ్లంతా మన వాళ్లే కదా, పూర్వాశ్రమంలో మనతో ఉన్నవాళ్లే కదా అనే జస్టిఫికేషన్లు మరికొందరివి. దాదాపు 30 మంది ఎమ్మెల్యేల్ని తీసుకుని బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ గుర్తింపును రద్దు చేయిస్తారన్న టాక్ నడవడం, దానికి తోడు శ్రీనివాస్ గౌడ్ తలసాని లాంటి సీనియర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, గులాబీ శిబిరంలో గుబులు రేపుతోంది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలోగా వలసల సలసల కంటిన్యూస్ అన్నమాట.